భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట డెబ్బై ఏడు రాష్ట్ర శాసనసభ కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంబంధించి మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ యొక్క హక్కులను వివరిస్తుంది వివరణ మాట్లాడే మరియు పాల్గొనే హక్కు ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ కు ఆ రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలలో మాట్లాడే మరియు పాల్గొనే ప్రత్యేక హక్కు ఉంటుంది రాష్ట్రానికి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే ఇది భారత పార్లమెంట్లోని రాజ్యసభకు సమానంగా ఉంటుంది ఉభయ సభల కార్యక్రమాలలో పాల్గొనే హక్కు కూడా వారికి ఉంటుంది కమిటీలలో పాల్గొనడం శాసనసభలోని ఏదైనా కమిటీలో సభ్యులుగా పేరు పొందినట్లయితే వారు మాట్లాడటానికి మరియు పాల్గొనడానికి కూడా అర్హులు ఓటింగ్ పై పరిమితి అయితే మాట్లాడే మరియు పాల్గొనే హక్కు ఉన్నప్పటికీ వారికి ఓటు హక్కు లేదు దీనర్థం వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరచగలిగినప్పటికీ చర్చలలో పాల్గొనవచ్చు మరియు నిర్ణయాలను ప్రభావితం చేయగలిగినప్పటికీ చర్చించబడే ఏ అంశంపైనైనా ఓటు వేసే హక్కు వారికి ఉండదు ముఖ్యంగా ఆర్టికల్ నూట ఏడు మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ వారి అభిప్రాయాలను తెలియజేయడానికి మరియు రాష్ట్ర శాసనసభలో శాసన ప్రక్రియకు సహకరించడానికి ఒక వేదికను కలిగి ఉంటారని నిర్ధారిస్తుంది అయితే శాసనపరమైన విషయాలపై ఓటు వేసే అధికారం వారికి మంజూరు చేయబడదు భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము మూడు రాజ్య శాసన మండలి సాధారణ విషయములు ఆర్టికల్ నూట డెబ్బై ఏడు సదనములకు సంబంధించిన మంత్రులకు మరియు అడ్వకేటు జనరల్ గల హక్కులు ఒక రాజ్యమునకు చెందిన ప్రతి మంత్రి మరియు అడ్వకేటు జనరలు ఆ రాజ్య శాసన సభలోను లేక శాసన పరిషత్తు గల రాజ్యము విషయములో ఉభయ సదనములలోను మాట్లాడటకును అన్యథా వాటి కార్యకలాపములలో పాల్గొనుటకును మరియు ఆయన సభ్యుడుగా పేర్కొనబడిన శాసన మండలి యొక్క ఏ కమిటీలోనైనను మాట్లాడటకును అన్యధా దాని కార్యకలాపములలో పాల్గొనుటకును హక్కు కలిగి ఉను కానీ ఈ అనుదమును పురస్కరించుకుని ఆయన అందు ఓటు చేయుటకు హక్కు కలిగి ఉండడు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్ ద స్టేట్స్ చాప్టర్ త్రీ The State Legislature. General. Article 177. Rights of Ministers and Advocate General as respects the Houses. Every Minister and the Advocate General for a State shall have the right to speak in, and otherwise to take part in the proceedings of, the Legislative Assembly of the State or, in the case of a State having a Legislative Council, both Houses, and to speak in. And otherwise to take part in the proceedings of any committee of the legislature of which he may be named a member, but shall not, by virtue of this article, be entitled to vote.